ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గం పాన్ మక్తాలోని భూమి ప్రభుత్వాందేనని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా అంగీకరించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు సిఎస్ 7లో భూమి ఉందా లేదా అని కోర్టు ప్రశ్నించగా తాము కొనుగోలు చేసిన స్థలం రాయదుర్గంలోని పాన్ మక్తా స్థలమే అని పిటిషనర్ తెలిపారు. రాయదుర్గం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టు కేసు నడుస్తోంది. దీనిపై కోర్టు తీర్పు వెలువడి పరిష్కారం లభించడంతో శేర్లింగపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు. ఆ స్థలంలోనే ప్రభాస్కు చెందిన అతిథి గృహం ఉండడంతో దాన్ని అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది. ఈ స్థల వివాదంలో బోరిడని మెలికలు కోర్టు తీర్పుతో బయటపడ్డాయి. ఇది పూర్తిగా వివాదాస్పద స్థలం. ప్రభాస్ ఇల్లున్న స్థలం ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని మాలరాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో న్యాయస్థానం వీరికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆ క్రమంలోనే ఆ భూమిని లబ్ధిదారుల పేర్లపై పట్టా చేయాలని ఆదేశాలున్నా అప్పటి తహసీల్దార్ స్పందించకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో శివరామకృష్ణ అనే వ్యక్తి మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే ఆగ్రహించిన కోర్టు సదరు తహసీల్దార్పై ధిక్కారణ కింద శిక్ష విధించింది. ఇన్ని మలుపులు తిరిగాక మరోసారి సదరు తహసీల్దార్ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించి బలంగా వాదనలు వినిపించడంతో అతని వాదనను బలపరుస్తూ ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పిచ్చింది. దీంతో తిరిగి ఆ స్థలం ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చింది. దీంతో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. అటు కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా అంగీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ మొత్తం కేసుకు సంబంధించి మరిన్ని వివరాలని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, హీరో ప్రభాస్ ఇంటిని సీజ్ చేయడానికి ముందు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? నరేష్, హీరో ప్రభాస్ ఇల్లు ఒకటే కాకుండా పాన్ మక్తాలోని CS/7 ఏరియాలో ఉన్న మొత్తం దాదాపు 80 ఎకరాల పైన స్థలం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. నిన్న నోటీసులు సర్వ్ చేస్తే అక్కడ 2000 గజాల స్థలంలో ప్రభాస్ ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ కూడా వీళ్ళు సీజర్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ తరపున న్యాయవాదులు ఈ రోజు హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది పిటిషను. అంటే అది ఈనాం భూములు ఒకటి, తర్వాత ఈనాం భూముల పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ రెండు భూముల విషయంలో కన్ఫ్యూజన్ లో అక్కడ వాళ్ళు ప్రభాస్ భూముల్ని అతను తాను కొనుక్కున్నాను వేరే వాళ్ళ దగ్గర, దానికి సంబంధించిన జాయింట్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రభాస్ తరపు న్యాయవాదులు హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు హైకోర్టులో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఏంటంటే డివిజన్ వీళ్ళు సింగిల్ బెంచ్ కి పిటిషన్ మూవ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసినప్పుడు హైకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఇది గతంలో డివిజన్ బెంచ్ లో తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభాస్కి సంబంధించిన కేసును ఇతరత్ర సర్వే అక్కడ ఉన్న ఇతరత్ర భూములకు సంబంధించిన అన్ని కేసుల మీద విచారణ అనేది డివిజన్ బెంచ్ కి బదిలీ చేయండి, అక్కడ విచారణ రేపు వాదనలు కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాది సింగిల్ బెంచ్ కి తెలియజేశారు. సో ఈ క్రమంలో మళ్ళీ డివిజన్ బెంచ్ కి ప్రభాస్ కేసుని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రేపటికి ఈ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.